ఇచ్చిన ఓటం తప్పితే ఓటు, వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాటం ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం. బులెట్ క్లినిక్స్ ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచ ఓడు ఎవడికి మెడలు. ఆయనే దురుగ కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నలనే దగ్గర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా తప్పితే ఓటు, వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపులో పులి
గుండలు జత కట్టడమే మీ ఎజెండా, జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా. సభా దక్షిణాలు మేయర్ గారు గంగా సుజాత గారికి, వేదిక నుంచిన డిప్యూటీ మేయర్లు వేముల్బుజ్జి గారికి, మాధవ్ గారికి, ఎంపీపీ మల్లికార్జున రెడ్డి గారికి, మన ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారికి, పట్టణ అధ్యక్షులు శంకర్ గారికి, బీసీసీ అధ్యక్షులు తిరుపతిరావు గారికి, మన మైనార్టీ నాయకులు జలీల్ గారికి, రాము గారికి, కమిషనర్ గారికి, కార్పొరేటర్లకి, నీ పేరు చెప్పమ్మా, అందరూ కార్పొరేటర్లకి, బసిరెడ్డి గారికి, శివ గారికి, ఇంకా వేదిక నచ్చిన కార్పొరేటర్లకి, మరి అధికారులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రియమైన వాలంటీర్లకు సోదర సోదరులకు ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం ఈరోజు ఇక్కడ వాలంటీర్గా వందనం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, దానికి మీరందరూ కూడా రావటం నిజంగా చాలా సంతోషం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇందాక ఎవరు మాట్లాడుతూ మేడం గారు మాట్లాడుతూ విలేజ్లోకి పోతే అక్కడ సర్పంచ్ పేరు తెలియ ఉంటున్నారు కానీ వాలంటీర్ పేరు తెలుసు అని చెప్తుంటే నిజంగా అది మీ యొక్క గర్వకారణం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అది వాస్తవం. నేను గడప గడప పోయినప్పుడు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఉన్నప్పుడు అమ్మ మీ వాలంటీర్ ఎవరంటే టక్కన పేరు చెప్పేస్తున్నారు, వాళ్ళ పిల్లల పేర్లు కూడా తొందరగా చెప్పలేకపోతున్నారు. అంటే మీరు వాళ్ళలో పెద్దవాళ్ళలో మీరు అంత నాటుకుపోయారు. వాళ్ళు ఒకటో తేదీకే టయానికి ఫంక్షన్ ఇవ్వటం, వాళ్ళకి నాలుగులో మీ పేరే వస్తుంది తప్ప వేరే పేరు రావటం లేదు. అంటే మీరు చేసినటువంటి సేవ అలాంటిదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నిజంగా మీరు గవర్నమెంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ పెట్టారు, మీకు సరైన అంటే ఎంప్లాయీస్ లాగా జీతం ఇట్లేదు కానీ వాలంటీర్ అంటే సేవ. మీరు జీవితంలో ఒకటే చెప్తున్నా, ఈ వాలంటీర్ చేసిన వాళ్ళందరూ కూడా రేపు మీరు చనిపోయిన తర్వాత స్వర్గానికి పోతారు తప్ప. ఎందుకంటే పెద్దలు అంటారు మానవ సేవే మానవ సేవ మానవ సేవ. అలాంటిది మీరు ఎంతోమందికి సేవ చేస్తున్నాడు మీకు ఆ తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతుంటే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కానీ సచివాలయ వ్యవస్థను కానీ ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులోకి పరిపాలన ప్రజల ముందులకే తీసుకునే వ్యవస్థ చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాలని కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం నిజంగా చాలా మరి మనందరూ కూడా సంతోషించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా వాలంటీర్లు మరి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసిపోయే కార్యక్రమం కూడా చేపట్టాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీకు సంబంధించినటువంటి మొన్న పథకాలు మీకు ఏదైతే వచ్చినాయో మరి ఇంకా అందరూ కూడా రావాలి, మీ సేవ అందరూ కూడా బాగా చేయాలి. ఇందాక నాలుగు పాయింట్లు చెప్పారు మేడం గారు, అలాంటి సేవ మీరందరూ కూడా అందరిలాగా అందరూ కూడా చేస్తే అందరూ కూడా మీకు అవతల ఏంటది సేవా కార్యక్రమం సేవా పథకాలు అన్నీ కూడా సేవా పథకాలు అన్నీ కూడా వస్తాయి. అలాగే వాలంటీర్లకు సంబంధించి దాదాపు మన ఒంగోలు పట్టణంలోనే నియోజకవర్గం సంబంధించి దాదాపు 1700 మంది ఉన్నారు. ఎప్పుడు కూడా వాలంటీర్లకు సంబంధించి
మీకు ఏ కష్టం వచ్చినా మీ వాసు ఉన్నాడు గుర్తుపెట్టుకోవడం కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చేయగలిగిన సహాయం నేను తప్పకుండా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీకు ఇందాక మేయర్ చెప్పేది గిఫ్ట్ ఇస్తారని, ఇక్కడ ఇస్తే ఈ మీడియా వాళ్ళందరూ ఏదో వస్తారు. ఆమె చెప్పింది అనుకుంటే వేరేది కూడా ఎక్స్ట్రా కూడా ఇస్తున్నాను. అది మీకు అందజేయటం, మీ మండలాల్లో రేపు మీ దగ్గరికి అక్కడికి వచ్చి అందజేయటం జరుగుతుంది. అలాగే టౌన్లో రేపు మార్నింగ్ అందరికి కూడా మీకు అందజేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాము. రేపు మన ఇది స్మాల్ గిఫ్టే, రేపు మన ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మీరు చేసే సేవకి ఏమి ఇచ్చినా సరిపోదు. ఖచ్చితంగా మీరు ఈ మీరు చూస్తున్నారు ప్రతిపక్ష వాళ్ళు ఏ రకంగా విమర్శిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ బాగాలేదంట. నిజంగా వాళ్ళ పాపం పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఎవరు వాళ్ళు చదవరు కాబట్టి, పేపర్లు కానీ టీవీలు కానీ చూడరు కాబట్టి వాళ్ళు మేలుకున్నారు, లేకపోతే రాళ్ళేస్తారు ఆ టీవీల మీద. మీ గురించి మాట్లాడితే ఆ మాట్లాడిన వాళ్ళ మీద రాళ్ళేస్తారు ముసలివాళ్ళు. వాళ్ళు తెలుసు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. అలాంటి ఆ వ్యవస్థనే తప్పు పట్టడం నిజంగా నేను ఈ వేదిక నుంచి వాళ్ళని ఖండిస్తూ ఉన్నా. నేను అడుగుతా ఉన్నా వాలంటీర్లు అందరూ ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారా మీరు? ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, ఏ పార్టీ అయినా చూడటంలా ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నారు మీరు. అలాంటి సేవ చేర్చుకొని వాళ్ళు కూడా మెప్పు పొందాలి. కానీ మిమ్మల్ని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇళ్ళ పట్టాల విషయం చూడండి. ఇళ్ళ పట్టాల విషయంలో ఆ యొక్క సచివాలయానికి సంబంధించి వాళ్ళే మీరందరూ సచివాలయం అందరూ కూడా కలిసి పేర్లు నమోదు చేస్తే అప్పుడు భరోసా పత్రాలు ఇచ్చాం. అంతేగాని నేను పోయి ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవ్వాలా లేదా టీడీపీ వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి నేను ఎక్కడా చేయలేదే. మరి ఇచ్చిన పట్టాల్లో ఎన్ని వేల మందికి టీడీపీ వరకు ఉన్నాయండి, ఎంతమందికి ఉన్నాయో చూడండి. వద్దా వాళ్ళకి చెప్పమనండి. మరి నిన్న అంటాడు మా మదర్ దాకా ఏమంటారు, పట్టాలు డబ్బులు ఏడొస్తాయిలే ఎవరు అని చెప్పి ప్రచారం పెట్టారు. నేను ఎవరో చెప్పాను, నేను 6 నెలల క్రితమే నేను పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీయే చేయని చెప్పాను. మాట మీద ఉన్నా ఆలస్యమైంది, ఆలస్యమైంది. పోయి హైదరాబాద్ కూర్చున్నా, నాకు డబ్బులు వస్తేనే నేను వస్తా ఉండాలని. పాపం చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఆసరా డబ్బులు 6,000 కోట్లు వేయాలా, చేయుతకి 6,000 కోట్లు వేయాలా, ప్రభుత్వం డబ్బులు చాలా ఇబ్బందులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధనంజయ్ గారు ఐఏఎస్ ఆఫీసర్లతో ఏమైనా నీకు వాసు గెలవడం ఇష్టం లేదా అని అంట ఆయన చెప్పాడు. ఏం సార్ అట్లా అంటారంటే డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఎట్టొక్కడు తీసి ముందు డబ్బులు వేయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఆయన ఇచ్చిన భరోసా ఈరోజు డబ్బులు పట్టాలి. ఇప్పుడు ఏమంటున్నారు దొంగ పట్టాలు ఇచ్చారంటారు. సిగ్గుందాయా మీకు? రిజిస్ట్రేషన్ ఎప్పుడు లేని విధంగా డీకేలు రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం ఈరోజు. ఎక్కడైనా ఉందా దొంగ పట్టాలంటారు, అదేమంటే దూరం ఇచ్చారంటారు. నేను అడుగుతా ఉన్నా వాళ్ళు టిట్కో హౌస్ పెట్టారు, తెలుగుదేశం టైంలో టిట్కో హౌస్ కట్టారు. ఏం జనార్దనం నీ ఇంటి పక్కన కట్టావా టిట్కో హౌస్? మీ ఇంటి పక్కన టిట్కో హౌస్ కట్టావా, అల్లూరు దగ్గర కట్టావు?
ఒకరికి 25,000 మందికి ఒకే చోట టౌన్లో ఇవ్వగలుగుతావారా? అయినా కార్పొరేషన్లోనే ఇచ్చాం, కార్పొరేషన్ ల్యాండ్లోనే ఇచ్చాం. చూసుకోండి, ఒంగోలు కార్పొరేషన్ ల్యాండ్లోనే ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. నువ్వు టెట్కో హౌస్ ఎక్కడ కట్టావు? కొత్త పట్టణం మండలంలో కట్టావు. మేము ఆ కార్పొరేషన్ హౌసెస్ కూడా, ఈ పట్టాలన్నీ కూడా కార్పొరేషన్లోనే ఉన్నాయి. డెవలప్ అవుతుంది, ఇల్లు కట్టిస్తాం, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ఒక్కొక్కటి 10 లక్షల రూపాయలు పోయేటట్టుగా చేస్తామని చెప్పి కూడా రేపటి నుంచే. ఇప్పుడు 18,000 మందికి ఈ సబర్లు, అసలు మామూలుగా అయితే 4 నెలలు పట్టే టైంకి పట్టుద్ది. ఇవన్నీ కూడా ఈ రిజిస్టర్ చేయటం, ఇవన్నీ కూడా ఒక నెల రోజుల్లోపే అధికారులు రాత్రి పగలు కష్టపడి సర్వర్ పనిచేయకపోయినా కూర్చొని పక్క కాన్స్టిట్యూషన్ ఇచ్చి కూడా విఆర్ఓ తెప్పించి మొత్తం కూడా 18,000 మందికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి ఒక్కొక్క డివిజన్లో రోజుకు 5-6 డివిజన్లలో మేమే వచ్చి పట్టాలు రిజిస్ట్రేషన్ కాల్సాలు ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇచ్చినండి. హలో చెప్పా, నేను పట్టాలు ఇచ్చేటప్పుడు చీరలు కూడా పెట్టి మా అక్క చెల్లెలకు చీరలు కూడా పెట్టిస్తానని చెప్పా. ఇప్పుడు చీరలు కాదు, వాళ్ళకి బుద్ధి వచ్చేట్టుగా దంపతులు కూడా ప్యాంటు షర్ట్ కూడా ఇస్తున్నాను చెప్పి కూడా సమావేశం. రేపటి నుంచే ఈ పట్టాలు ఫస్ట్ ఈశాన్య నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. 9వ డివిజన్ నుంచి రేపు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా 5-6 రోజుల్లో ఎవరికైతే ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన అందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రోజుకి 5-6-7 డివిజన్లు కూడా చేసి మొత్తం కూడా పట్టాలు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అందరు కూడా ఎవరికైనా పట్టాలు వచ్చిన వాళ్ళు మీ వాలంటీర్లు అందరూ కూడా చెప్పండి, వాళ్ళకి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కట్టుకుంటే ఎల్లుండి నుంచే మొదలు పెట్టుకోవచ్చు ఇల్లు కట్టుకోవటం. లేదు ఆప్షన్ 3 అని ఉంది, గవర్నమెంటే కట్టించే కార్యక్రమం. ఆ 2 ఆప్షన్స్లో ఏది ఇష్టమైతే వాళ్ళని కట్టుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. సొంతంగా కట్టుకుంటే మొదలు పెట్టుకోవచ్చు. ఆప్షన్ 3 గవర్నమెంట్ కట్టాలంటే అందరి దగ్గర లెటర్ తీసుకుని ఎంతమంది అయితే వస్తారో గవర్నమెంట్ కట్టాల్సి వస్తుందో మొత్తం కూడా కట్టి ఎవరు సొంతం కడితే సొంతం కట్టుకోవచ్చు, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ కూడా కట్టే కార్యక్రమం చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక మంచి టౌన్షిప్, 2 టౌన్షిప్లు ఒంగోలు వస్తున్నాయి, దానివల్ల ఎంత డెవలప్ అవుతుందో కదా చూడండి. ఒకే చోట 15,000 మందికి ఒకే చోట 12,000 మందికి పట్టాలు ఇస్తుంటే మరి అదొక కాలనీలాగా అన్ని వసతులతో, అక్కడ పార్కులు అన్నీ కూడా వసతులతో మేము ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నాకు ఏమే పైన పర్వాలా, నాకు సంతృప్తిగా ఉంది. మాట నిలబెట్టుకొని మళ్ళీ అందరికి పట్టాలు ఇస్తున్నాం. ఇంకా కూడా ఎవరు లేని వాళ్ళు కూడా అప్లై చేయమని చెప్పాం. సెకండ్ లిస్ట్లో ఇంకా ల్యాండ్ ఉంది, మనం కొన్నాం, ఎక్స్ట్రా కొన్నాం. ఆ ల్యాండ్కి సంబంధించిన అందరూ కూడా మరి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా మరి పట్టాలు ఇస్తామని చెప్పి కూడా, సెకండ్ లిస్టులో పట్టాలు ఇస్తామని చెప్పి కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మాట తప్ప మాటకి నిలబెట్టుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఏదైనా మాట్లాడేటప్పుడు ఇప్పుడు చెప్తారంట ఒక 10 సార్లు చెబితే అబద్ధం నిజమవుద్దని అట్లా చెప్తున్నారు. వీళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలకు తెలుసు నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో ప్రజలకు తెలుసు. ఒకటే చెప్తా ఉన్నా, తమ్ముంటే ఈ పట్టాలు కరెక్ట్ కాదని చెప్తే తెలిస్తే నేను వెంటనే ఈ పోటీని విరమించుకుంటా. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, దొంగ మాటలు మాట్లాడటం మానుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. ఒక సీఎం వచ్చి ఇక్కడ పట్టాలు ఇస్తే దొంగ పట్టాలంటారా? ఏమన్నా అందులో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం, ఆన్లైన్లో పెడుతున్నాం, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ఏంది ఇది, మరి అన్యాయం ఉంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా ఒంగోలులో పూరి గుడిసె అనేది ఉండకూడదు అనేది మా జయం. ఖచ్చితంగా అందరూ కూడా ఇల్లు కట్టించి తీరుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీ అందరి సహకారం మరి
మీ సోదరుగా భావించి మీ అందరు కూడా మీ సహకారంతో నన్ను మనకు గెలిగిస్తే మీ రుణం నేను తెచ్చుకుంటా అని చెప్పి కూడా ఈ సభలో నాకు ఈరోజు నిన్ను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.